టీటీడీ, తిరుపతి నగరపాలక సంస్థ ఫుట్పాత్లపై దృష్టి సారించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారి పాదాల చెంత తిరుపతి ఆధ్యాత్మిక నగరం టీటీడీ స్మార్ట్ సిటీ నగరపాలక సంస్థ నిధులతో దినదినాభివృద్ధి చెందుతోందని, నగరంలో ఫ్లైఓవర్లు, ఇంటర్నల్ రోడ్లు, ఫుట్పాత్లు నిర్మించినా పాదచారులకు తెప్పలు తప్పడం లేదన్నారు నవీన్ కుమార్ రెడ్డి. తిరుమల శ్రీవారి వసతి సముదాయాల పరిసర ప్రాంతాల్లో లీలామహల్ జంక్షన్ నుంచి కపిలతీర్థం వరకు ఏర్పాటు చేసిన ఫుట్పాత్లపై యాత్రికులు, నగర ప్రజలు నడిచి వెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. తిరుమల కొండకు వెళ్లే దారి పొడవునా ఉన్న ఫుట్పాత్లపై తినుబండారాల బండ్లు, హోటళ్లు, షాపులకు సంబంధించిన కుర్చీలను, బెంచీలను వేసేయడంతో యాత్రికులు రోడ్లపై నడిచి వెళ్లే పరిస్థితులు ప్రతినిత్యం దర్శనమిస్తున్నాయన్నారు. టీటీడీ వారి శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాల నుంచి యాత్రికులు బస్టాండ్ వైపుకు రావాలన్నా, అలాగే బస్టాండ్ నుంచి వసతి సముదాయంలోకి చంటిబిడ్డలతో మహిళలు, ముసలివాళ్లు, పిల్లలు, పెద్దలు లగేజీ చేతబట్టుకుని రోడ్డు దాటాలన్నా నిత్యం బస్సులు, కార్లు, స్కూటర్ల రాకపోకలతో రోడ్డు దాటేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. టీటీడీ వసతి సముదాయాల నుంచి బస్టాండ్లోకి యాత్రికులు వెళ్లే విధంగా మూవబుల్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా నివారించాలని విజ్ఞప్తి చేశారు. టీటీడీ, నగరపాలక సంస్థ అధికారుల సమన్వయంతో ఆర్టీసీ బస్టాండ్ నుంచి శ్రీనివాసం, మాధవం మీదుగా లీలామహల్, కపిలతీర్థం వరకు ఉన్న ఫుట్పాత్లపై ఎటువంటి తోపుడు బండ్లు, బెంచీలు, కుర్చీలు పెట్టకుండా యాత్రికులకు, నగర ప్రజలకు, పాదచారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నడిచి వెళ్లే మార్గాన్ని క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేశారు నవీన్ కుమార్ రెడ్డి. అదేవిధంగా ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఏదైతే ప్రధాన రహదారులు ఉన్నాయో, తిరుమల కొండకు వెళ్లే బస్ రూట్లు కానీ కార్లు కానీ వెళ్లే దారులలో ఫుట్పాత్లు ఏర్పాటు చేశారండి నగరపాలక సంస్థ వాళ్ళు. ఆ ఫుట్పాత్ల మీద ఈ తోపుడు బండ్లు, అదేవిధంగా ఇతర తినుబండారాలు అమ్మే వాళ్ళంతా కూడా ఆ ఫుట్పాత్ల్ని ఆక్రమించుకునేశారు. ఆ షాపులు ఏదైతే ఉన్నాయో బైపాస్ రోడ్ చుట్టూరు, ఆ షాపుల ముందరంతా కూడా కుర్చీలు, బెంచీలు ఇవన్నీ కూడా వేసేయడంతో ఆ ఫుట్పాత్ల మీద నడిచిపోవాల్సినటువంటి యాత్రికులు రోడ్డు మీద నడిచి వెళ్తున్నారండి. దీని కారణంగా మనం శ్రీనివాసం ముందర చూసినట్లయితే ఫ్లైఓవర్ ఉంది, ఫ్లైఓవర్ కానుకొని ఫుట్పాత్ చాలా సన్నగా ఉంటుందండి. అక్కడ పాదచారులు శ్రీనివాసం కాంప్లెక్స్ నుంచి బస్టాండ్ పోవాలన్నా, బస్టాండ్ నుంచి వసతి సముదాయాల్లోకి రావాలన్నా, ఆడ హోటల్స్ లోకి వెళ్లాలంటే, రైల్వే స్టేషన్ వెళ్లాలన్నా ఆ ఫుట్పాత్లు చాలా నేరో అయిపోయినాయి. కారణం ఏమంటే ఫుట్పాత్ల మీద బెంచీలు, కుర్చీలు అన్ని వేసేసి వ్యాపారాలు చేసుకుంటున్నారు. దీని మీద నగరపాలక సంస్థ వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ ఫుట్పాత్లు కానీ క్లియర్ చేయించినట్లయితే ఎవరైతే యాత్రికులు ఉన్నారో వాళ్ళు ఆ ఫుట్పాత్ మీద నడిచిపోయేదానికి ఆస్కారం ఉంటుంది, ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉండదండి.